అందరికీ నమస్కారం జగన్ మోసం రెడ్డి ఈయన మోసాల యొక్క పరంపర నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంటుందండి ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టడం ఇదిగో పలానా వర్గాన్ని మోసం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు అని చెప్పుకోవటానికి ఒక్క వర్గం కూడా మన కనపడదు ఈ రాష్ట్రంలో అది ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలు కానివ్వండి విద్యార్థులు కానివ్వండి మహిళలు కానివ్వండి రైతులు కానివ్వండి కార్మికులు కానివ్వండి ఆఖరికి ఉద్యోగస్తులు కూడా ఏ వర్గాన్ని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మాయమాటలు చెప్పి మోసం చేసి దగా చేసి ఈ రోజున ఒక రకంగా వారి గొంతు కోస్తున్నటువంటి వ్యక్తి జగన్ మోసం రెడ్డి ఇది ఎవరు కూడా కాదనలేనటువంటి సత్యం ఎవరు దీన్ని కాదన్నారు రాష్ట్రంలో ఎవరినైనా అడగండి అవునయ్యా నిజంగానే మోసపోయామయ్యా ఒక కార్మికుని అడగండి చెప్తాడు ఒక రైతుని అడగండి ఒక మహిళను అడగండి ఒక చదువుకున్నటువంటి ఒక విద్యార్థిని అడగండి ఒక వ్యాపారస్తుని అడగండి ఎవరిని కదిలిచ్చినా కూడా అవునండి మోసపోయామండి మేము దగా పడ్డామండి మాటలకి బోల్తా పడిపోయామండి అనే చెప్తారు ఇటువంటి కథలే మనం వింటాం సో ఆ జాబితాలో ఈరోజున మనం చర్చించుకుంటున్నది ఉద్యోగస్తుల గురించి ఎందుకంటే వీళ్ళు కూడా ఒక ప్రధానమైనటువంటి వర్గం అదేవిధంగా రాష్ట్ర పరిపాలనలో ఒక ప్రధాన భూమిక పోషిస్తారు రాష్ట్రం ఏ రంగంలో ముందుకు వెళ్లాలన్నా కూడా ఉద్యోగస్తుల యొక్క సహకారం కూడా అవసరం వారి యొక్క పాత్ర కూడా చాలా కీలకం అటువంటి ఉద్యోగస్తులను కూడా అనేక రకాలుగా మాయమాటలు చెప్పి మోసం చేశాడు ఈ జగన్ మోహన్ రెడ్డి అనేక హామీలు ఎన్నికలకు ముందు ఇష్టానుసారం నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి వారిని కూడా మాయ చేసి బుట్టలో వేసుకుని వాళ్ళ యొక్క పూర్తిగా ఉద్యోగస్తులు కూడా నూటికి తొంభై శాతం మంది ఆ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓటు వేశారు ఎందుకంటే ఆయన చెప్పినటువంటి మాయమాటలు నమ్మారు సిపిఎస్ రద్దు నెల రోజుల్లోనే రద్దు చేస్తాం అధికారంలోకి వచ్చి నేను ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే సిపిఎస్ రద్దు పిఆర్సీ మీకు ఎంత కావాలంటే అంత మీరు అడగండి మీరు ఎంత కావాలంటే అంత పిఆర్సీ ఇస్తాం అని రకరకాలుగా మాయమాటలు చెప్పి ఇవాళ పరిస్థితి ఏంటంటే నిన్నే ఒక సమావేశం మంత్రులతో వాళ్ళు నాలుగు సంవత్సరాలుగా మనం చూస్తున్నాం కదండి సరిగ్గా టైంకి జీతాలు కూడా రానటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రతి నెల ఆకాశ వెంక చూస్తూ ఉంటారు భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు అయ్యా ఈ నెల అయినా మాకు సకాలంలో జీతాలు ఇప్పించండి అయ్యా మిగతా ఏ డిమాండ్లన్నీ తాయి పక్కన పెట్టండి డిఏ బకాయిలు అంటారా లేదంటే హెల్త్ కార్డులు అంటారా లేకపోతే సిపిఎస్ రద్దు అంటారా పిఆర్సి అంటారు ఇవన్నీ పక్కన పెట్టండి ముందు టైంకి ఒకటో తారీఖు మాకు జీతం వచ్చేలా చూడు తండ్రి అని చెప్పి పాపం వెయ్యి దేవుళ్ళని మొక్కుకుంటూ ఉంటారు కానీ ఏ రోజు కూడా వాళ్ళ ఆశ నెరవేరదు ప్రతి నెల పదో తారీఖా పదిహేనో తారీఖు ఇరవయ తారీఖా ఎప్పుడొస్తుందో తెలియదు అష్ట కష్టాలు పడుతూ ఉంటారు కేవలం జీతాల కోసమే రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగులో అసలు మన రాష్ట్ర భవిష్యత్తు ఏంటి అసలు మనం ఏ రకంగా ముందుకు వెళ్ళగలం అసలు పరిపాలన సాధ్యం అవుతుందా ఆర్థిక ఇబ్బందులు ఇన్నున్నాయి పదహారు వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ ఉందని చెప్పి ఆందోళన చెందుతున్నటువంటి సందర్భంలో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఏ నెలా కూడా ఒకటో తారీఖు తప్పకుండా జీతాలు ఇచ్చినటువంటి ఘనుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ అంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ కూడా జీతాలకు ఎప్పుడు కూడా ఆందోళన చేయాల్సినటువంటి అవసరం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్క ఉద్యోగికి కూడా ఆ రోజున రాలేదు కానీ ఇవాళ దౌర్భాగ్యం ఏ నెల చూసినా కూడా జీతాల కోసం ఎదురుచూపులు అటువంటి పరిస్థితులు ఇంకా అనేక అంశాలు ఇవాళ పీఆర్సీ విషయానికి వద్దామండి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని కష్టాల్లో ఉన్నప్పటికీ నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చారు టెన్త్ పిఆర్సీ నలభై మూడు శాతం ఇచ్చారు కానీ ఈ జగన్ మోహన్ రెడ్డి ఈ దగాకోరు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఐఆర్ కంటే ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఇచ్చినటువంటి గనుడు జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు శాతం అని చెప్పి పిఆర్సీ ఇరవై మూడు శాతం ఇచ్చారు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఐఆర్ కంటే తక్కువ పిఆర్సీ ఎప్పుడు ఇవ్వలేదు ఏ ప్రభుత్వం ఇవ్వలేదు కానీ ఆ రకంగా ఇది రివర్స్ గేర్ పాలన కలదండి అందుకని అన్ని రివర్సే ఐఆర్ ఇరవై మూడు ఇరవై ఏడు శాతం అంట పిఆర్సి ఇరవై మూడు శాతం అంట ఈ డిమాండ్ల కోసం పోరాడుతున్నటువంటి ఉద్యోగ సంఘ నాయకుల పైన కక్ష సాధింపు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళను వేధిస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నాలుగు సంఘాల్లో ఇవాళ అది ఏపీ ఎన్జిఓస్ కానివ్వండి ఏపీ అమరావతి జేఏసీ కానివ్వండి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషను సెక్రటేరియట్ ఎంప్లాయీస్ అసోసియేషను నాలుగు సంఘాలు ఒక సంఘానికి బండి శ్రీనివాస్ గారు ఒక సంఘానికి బొప్పరాజు గారు ఒక సంఘానికి కేఆర్ సూర్యనారాయణ గారు ఒక సంఘానికి వెంకట్రామరెడ్డి ఇవాళ ఈ నాలుగు సంఘాల్లో ఉన్నటువంటి ఒక ప్రధాన సంఘ నాయకుడు అయినటువంటి కేఆర్ సూర్యనారాయణ గారు ఆయన పైన కక్ష సాధింపు తప్పుడు కేసులు పెట్టి ఆ సంఘ నాయకులను అరెస్టులు చేయటం ఏంటండి కేఆర్ సూర్యనారాయణ గారు చేసినటువంటి తప్పు ఏంటి ఏ వాళ్ళ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ల కోసం పోరాడటం కేఆర్ సూర్యనారాయణ గారు చేసినటువంటి తప్ప ఇవాళ సంఘ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత కాదా సకాలంలో జీతాలు ఇవ్వండి అని అడగటం తప్ప కష్టపడి పనిచేసిన తర్వాత టైంకి జీతాలు ఆశించటం తప్ప ఇవాళ ఆ రకంగా ఉద్యోగస్తుల న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నటువంటి కేఆర్ సూర్యనారాయణ గారి పైన ఆయన సంఘ నాయకుల పైన కేసులు పెట్టి ఇప్పటికే నలుగురు అరెస్ట్ చేసి వాళ్ళని జైళ్లకు పంపిస్తారా ఎప్పుడైనా ఇటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వ హయాములైనా మనం చూసామా ఏ గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి అడగటంలో తప్పేంటండి ఇవాళ మీరు ఇచ్చినటువంటి హామీ సిపిఎస్ రద్దు మీరు అమలు చేస్తా ఉన్నారా ఇవాళ డిఏ బకాయిలు దాదాపు ఎనిమిది డిఏలు రేపు జూలై ఒకటికి ఇంకో డిఏ కలుపుకుని దాదాపు ఎనిమిది డిఏలు డిఏలు కానీ పిఆర్సి బకాయిలు కానీ ఇవాళ దాదాపుగా ఏడు వేల కోట్ల రూపాయలు పైబడి ఉంటే వాటిని అడగటం తప్ప అంత బకాయిలు పెట్టి వారిని అడగరా ఇవాళ అనే ఇటువంటి అనేక డిమాండ్ల కోసం మిమ్మల్ని అడిగి 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 అలసిపోయి ఇవాళ రాష్ట్రంలో కాన్స్టిట్యూషన్ హెడ్ గవర్నర్ ఏ వెళ్ళి అడిగితే తప్పేంటంటే గవర్నర్ గారిని కలవటం నేరమా ఈ రాష్ట్రంలో ఇవాళ ఐపీసీ సెక్షన్లు ఎలాగూ లేవు మీరు అమలు చేస్తున్నటువంటి జేపీసీ సెక్షన్ల ప్రకారం ఇవాళ రాష్ట్రంలో ఏ పౌరుడైనా ఎవరైనా ఒక రాష్ట్ర ఈ రాష్ట్ర గవర్నర్ని కలిస్తే నేరమా అది తప్ప అది శిక్షార్హమా ఇవాళ ఏతారు కేఆర్ సూర్యనారాయణ గారు వెళ్ళారు ఆయన గవర్నర్ని కలిసిన దగ్గర నుంచి విపరీతంగా ఆయన దాడి ఆయన సంఘం యొక్క గుర్తింపు రద్దు చేస్తాం వాళ్ళకు నోటీసులు ఇవ్వటం రకరకాలుగా వాళ్ళని వేధించటం ఇదేనా మీకు ఉద్యోగస్తుల పైన ఉన్నటువంటి ప్రేమ అసలు నెల రోజుల్లో పిఆర్సి మేము లెవెన్త్ పిఆర్సి కమిటీ మీరు రెండు వేల పద్దెనిమిది చివరిలో ఇస్తే సంవత్సరం లోపు రిపోర్ట్ ఇవ్వాలి నేను అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయిన నెల రోజుల్లోనే అసలు పిఆర్సీ నివేదిక దేనికే మీరు అడగండి మీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను అన్నటువంటి మీరు మిస్టర్ జగన్ రెడ్డి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం ఇవాళ ఒక పక్కన తప్పుడు కేసులు పెట్టి ఉద్యోగ సంఘాలని నాయకుల్ని వేధిస్తూ నిన్న డ్రామాలు ఆడతారా మీటింగ్ పెట్టి నిన్న ఏమి ఏమి ఉద్ధరించారండి నిన్న ఉద్యోగస్తులకు నిన్న ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వాళ్ళకి ఏం న్యాయం జరిగింది నిన్న మీరు ఇవ్వాల్సినటువంటి బకాయిలు ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తారా ఏంటండి మీ ఇన్స్టాల్మెంట్లో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో పది శాతం అంట ఏడు వేల కోట్లకు పైబడి ఉన్నటువంటి బకాయిలకు గాను వీళ్ళు ఏదో ఇన్స్టాల్మెంట్లో చెల్లిస్తారంట అది కూడా వీళ్ళు ప్రస్తుతం చెల్లిస్తానన్నది ఇమీడియట్గా ఏడు వేల కోట్లకు గాను నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమేనంట నాట్ ఈవెన్ టెన్ పర్సెంట్ నిన్న హామీ ఇచ్చింది కేవలం నూట డెబ్బై ఐదు కోట్లు మాత్రమే వీళ్ళు ఉన్నటువంటి బకాయిల్లో ఇన్స్టాల్మెంట్ చెల్లిస్తారంట ఇదేనా మీరు మీరు చేసేటటువంటి న్యాయం ఇంకా మిగతా ఆరు వేల ఎనిమిది వందల కోట్లకు పైబడి అది రెండు వేల ఇరవై ఐదులో ఇరవై శాతం రెండు వేల ఇరవై ఆరులో ముప్పై శాతం రెండు వేల ఇరవై ఏడులో నలభై శాతం ఎలాగో మీ ప్రభుత్వం ఉండదు కదా రేపు మార్చి తర్వాత మీ ప్రభుత్వం ఉండదు మిమ్మల్ని తీసి బంగాళాఖాతంలో వేస్తారు ఇక వచ్చేటటువంటి ప్రభుత్వం చూసుకోవాలి సో అది మీ ధీమా నాలుగు సంవత్సరాల్లో పదహారు ఇన్స్టాల్మెంట్లు అంట ఏడు వేల కోట్లు కానీ ఫస్ట్ క్వార్టర్ రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ క్వార్టర్లో ఇచ్చేది నూట డెబ్బై ఐదు కోట్లు అంటండి నూట డెబ్బై ఐదు కోట్లు ఇస్తారంట రేపు జనవరిలో ది గ్రేట్ జగన్ రెడ్డి గారు ఏడు వేల కోట్లు కాను నూట డెబ్బై ఐదు కోట్లు రిలీజ్ చేస్తారంట రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ క్వార్టర్లో ఒక నూట డెబ్బై ఐదు థర్డ్ క్వార్టర్ ఒక నూట డెబ్బై ఐదు ఫోర్త్ క్వార్టర్ ఒక నూట డెబ్బై ఐదు అట్లా రెండు వేల ఇరవై నాలుగు శాతం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీరిస్తానన్నటువంటి ఆ పది శాతంలో కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్లలో జనవరిలో ఇచ్చేది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నూట కోట్లండి ఐదు అంటే జగన్ రెడ్డి గారు పదవీ కాలం లోపు ఈయన గారు ఇవ్వాల్సినటువంటి ఏడు వేల కోట్ల చిల్లర బకాయిల్లో ఈయన ఇచ్చేటటువంటి సొమ్ము కేవలం నూట ఐదు కోట్లు ఇవాళ ఎంప్లాయీస్ అందరూ బా చాలా ఆనందపడిపోతూ ఉన్నారు ఏం బాబు మనకి ఇవ్వాల్సింది ఏడు వేల కోట్లు అయితే ఈ మహానుభావుడు మనకి రేపు జానవరిలో అది కూడా జనవరిలో రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అంటే ఇంకొక ఆరు నెలలు ఆగాలి నూట డెబ్బై ఐదు కోట్లు అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి అంటే కేవలం అరౌండ్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంతా ఇస్తా ఉన్నాడు రెండు పాయింట్ ఐదు శాతం ఇచ్చేది మిగతా దానికోసం మళ్ళీ రేపు వచ్చే ప్రభుత్వం చూడాలి ఇదా మీరు చేసేటటువంటి న్యాయం ఇవ్వాల్సిన బకాయిల్లో రెండు పాయింట్ ఐదు శాతం ఇవ్వటమా జగన్ రెడ్డి గారు మీరు చేసేటటువంటి న్యాయం ఇదేగా నిన్న మీరు నిన్న సమావేశంలో తేల్చింది ఒక పక్కన నిన్న సమావేశం ఏర్పాటు చేసి ఒక పక్కన ఉద్యోగ సంఘ నాయకులు ఇళ్ళకి పోలీసులు పంపిస్తారా కేఆర్ సూర్యనారాయణ గారి ఇంటికి పోలీసులు మిగతా సంఘ నాయకులు ఇళ్లకి పోలీసులు వాళ్ళ కుటుంబాలను బెదిరించడం అరెస్ట్ చేస్తాం చంపేస్తాం ఈ రకమైనటువంటి బెదిరింపులా న్యాయబద్ధంగా వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు అడిగితే ఈ రకంగా పోలీసుల్ని పంపించి వాళ్ళని బెదిరిస్తారా చంపుతామని చెప్పి అంతకంత మూల్యం చెల్లించుకుంటారు మీరు జగన్ రెడ్డి గారు అంతకంత మూల్యం చెల్లించుకుంటారు మీరు గుర్తుపెట్టుకోండి పిఆర్సీ ఇవాళ మళ్ళీ ట్వెల్త్ పిఆర్సీకి మీరు కమిటీ వేస్తారా కమిషన్ వేస్తారా అసలు లెవెంత్ పిఆర్సి రిపోర్టు మీరు విడుదల చేశారా లెవెన్త్ పిఆర్సీ అశుతోష్ మిశ్రా నారా చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి లెవెన్త్ పిఆర్సీ కమిటీ రిపోర్టు ఇప్పటి వరకు మీరు ఎందుకు బయటపెట్టలేదు ఎన్నిసార్లు అడిగినా మీరు ఆ రిపోర్ట్ ఇవ్వలేదు కదా ఆ రిపోర్టు బయట పెట్టకుండా కేవలం ముష్టి ఇరవై మూడు శాతం పిఆర్సీ ప్రకటించి ఉద్యోగుల్ని మోసం చేయలేదా మీరు చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ అదొక రికార్డు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ఎస్ ఉద్యోగస్తుల సహకారం అవసరం ఈ రాష్ట్ర పురోగతికి ఉద్యోగస్తుల యొక్క సహకారం అవసరం వారి మద్దతు అవసరం అని చెప్పి అనేక రకాలుగా వారికి అండగా నిలబడి వాళ్ళని నిలబెట్టినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చి పనిచేయడం కోసం ప్రత్యేక రైళ్లు వేశారు అన్ని రకాలుగా ఉద్యోగులకు అండగా నిలబడ్డారు కానీ దురదృష్టం ఈ జగన్మోహన్ రెడ్డి మాటలకి మాయ మాటలకి మోసపోయారు వాళ్ళు ఉద్యోగ సోదరులందరూ కూడా సోదరి మండలందరూ కూడా లెవెన్త్ పీఆర్సీ నివేదిక బయట పెట్టనటువంటి నువ్వు ఈ రోజు వరకు మళ్ళీ ట్వెల్త్ పిఆర్సీ కమిటీ దేనికోసం అండి మేము ఎలా నమ్మాలి అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ మీరు బయట పెట్టారా బయట పెట్టలేదు దానిలో ఏముందో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు ఎన్నిసార్లు ఉద్యోగ సంఘ నాయకులు మీ చుట్టూ తిరిగినా కూడా ఆ రిపోర్టు బయట పెట్టకుండా ఇవాళ మళ్ళీ ట్వెల్త్ పీఆర్సీకి మళ్ళీ నేనేదో కమిటీ చేస్తా మీకేదో న్యాయం చేస్తానంటే ఎలా నమ్మాలి సార్ దేనికి నమ్మాలి మిమ్మల్ని జగన్ రెడ్డి గారు మళ్ళీ కాలయాపన చేయడం కోసం ఒక డ్రామా కోసమే మళ్ళీ మీరు ఒక కమిటీ అని చెప్పి మాయ మాటలు చెప్తున్నారు లెవెన్త్ పిఆర్సి కమిటీ రిపోర్ట్ బయట పెట్టకుండా ఒక నలుగురు సెక్రటరీలతో ఏదో ఒక రిపోర్ట్ తయారు చేయించి చిల్లరబడేస్తారు ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఫిట్మెంటు ఐఆర్ కంటే తక్కువ ఇస్తారు ఇరవై ఏడు శాతం కంటే తక్కువ కాబట్టి వాళ్ళ మీ ట్వెల్త్ పీఆర్సీ కమిటీ మీద ఎవరికి ఏ ఉద్యోగ ఉద్యోగస్తుడికి కూడా నమ్మకం లేదు ఎందుకంటే గతంలో చూసారు కదా వాళ్ళ అనుభవం ఉంది కదా వాళ్ళకి అంతేకాకుండా జిపిఎఫ్ అసలు జిపిఎఫ్ సొమ్ము వాడుకోవటానికి మీరెవరు సార్ మీకు ఏ హక్కు ఉంది ఏపీజీఎల్ఐ సొమ్ము వాడుకోవటానికి మీకు ఏ హక్కు ఉంది వాళ్ళ జీపీఎఫ్ సొమ్ములు కూడా లాగేసుకుని మళ్ళీ ఏదో మేము తిరిగి ఇస్తాం అదిగో ఇచ్చాం కొంత ఇదిగో ఇచ్చాం అని చెప్పి మళ్ళీ ఏదో సర్దుబాట్లు చేస్తా ఉన్నారు అసలు దొంగలించి హక్కు మీకు ఎక్కడిది జీపీఎఫ్ సొమ్ముని ఏ విధంగా మీరు వాళ్ళకి తెలియకుండా లాక్కున్నారు దానికి సమాధానం ఉండదు అదేవిధంగా హెల్త్ కార్డ్స్ గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో హెల్త్ కార్డుకి సుమారుగా తొంభై రూపాయలు ప్రతి ఉద్యోగి కట్టేటటువంటి పరిస్థితి ఉండేది దాన్ని కాస్త ఇవాళ మూడు వందల రూపాయలకు పెంచారు మూడు వందల రూపాయలు ప్రతి ఉద్యోగస్తుడి దగ్గర సుమారుగా వసూలు చేస్తూ దానికి సరి సమానంగా మీరు డబ్బులు ఇవ్వాల్సింది పోయి అది ఇవ్వకుండా ఆసుపత్రులకి ఆ డబ్బులు చెల్లించకుండా ఇవాళ ఏ ఉద్యోగస్తుడికైనా ఆరోగ్య సమస్య వస్తే ఇవాళ హాస్పిటల్కి వెళ్తే వైద్యం అందట్లేదు ఇవాళ హెల్త్ కార్డులు ఏమైనా ఉపయోగపడుతున్నాయా వాళ్ళకి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేస్తున్నటువంటి మూడు వందల రూపాయలు సొమ్ము మీరు ఏం చేస్తూ ఉన్నారు ఆసుపత్రులకి కడతా ఉన్నారా మూడు వందల రూపాయలకి మ్యాచింగ్ ఉద్యోగస్తుడు మూడు మూడు వందలు కడితే గవర్నమెంట్ కూడా ఈక్వల్గా మూడు వందలు కాంట్రిబ్యూట్ చేయాలి ఆ కాంట్రిబ్యూషన్ మీరు ఇస్తా అన్నారా ఇవాళ హెల్త్ కార్డ్స్ని ఎందుకు పనికిరానటువంటి చిత్తుకాయితాలుగా మార్చినటువంటి గొప్ప ప్రభుత్వం మీది మిస్టర్ జగన్ రెడ్డి అంతేకాకుండా ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు నిన్నేదో చాలా గొప్పగా రెండు వేల తొమ్మిదికి ముందు అపాయింట్ అయినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రెగ్యులరైజ్ చేస్తూ ఉంటా ఉన్నారు మరి రెండు వేల తొమ్మిది తర్వాత వారి పరిస్థితి ఏంటండి ఇవాళ దాదాపుగా మరి ఇరవై వేలకు పైబడి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు ఇరవై మూడు వేల దాకా మరి దానిలో మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం కేవలం ఒక నాలుగైదు వేల మందికి బెనిఫిట్ జరిగేటటువంటి పరిస్థితి ఉంది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఎందుకన్నా ఆ రకంగా మీరు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను మోసం చేశారు ఐదు సంవత్సరాల క్లాస్ని ఎందుకు పెట్టారు రెండు వేల తొమ్మిది తర్వాత చేరినటువంటి సర్వీస్లో చేరినటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల యొక్క పరిస్థితి ఏంటో మీరు సమాధానం చెప్పగలరా అదేవిధంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ దాదాపు లక్ష మంది ఉన్నారు ఇవాళ ఏమన్నా భద్రత ఉందా ఏదో ఒక అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ పెట్టాం అది పెట్టాం ఇది పెట్టాం అని చెప్పి సరిగ్గా ఉన్న జీతాలు ఇస్తా ఉన్నారా వాళ్ళకేమన్నా ఒక రూపాయి జీతం పెంచారా గతంలో చంద్రబాబు నాయుడు గారు యాభై శాతం అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి జీతాలు పెంచినటువంటి మాట వాస్తవం కాదా జీరో వన్ జీరో అకౌంట్ ద్వారా వాళ్ళకి సకాలంలో జీతాలు చెల్లించినటువంటి మాట వాస్తవం కాదా కాబట్టి ఆ రకంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంలో కూడా మీరు పూర్తిగా వాళ్ళని మోసం చేసినటువంటి పరిస్థితి వాళ్ళకి కనబడతా ఉంది ఈ రకంగా మీరు ఏ అంశం తీసుకున్నా ఇవాళ పిఆర్సి గతంలో రివర్స్ గేర్ పిఆర్సి లెవెన్త్ పీఆర్సీ కమిటీ నివేదిక మీరు బయటపెట్టకుండా వాళ్ళు మళ్ళీ ట్వెల్త్ పీఆర్సీ కమిటీ పేరుతో మళ్ళీ కాలయాపన చేయడానికి ఒక డ్రామా ఆడుతూ ఉన్నారు ఏడు వేల కోట్ల రూపాయల పైబడి బకాయిలు డిఏ బకాయిలు ఉంటే వాటిని నాలుగు సంవత్సరాల పాటు మేము ఇస్తాం పదహారు ఇన్స్టాల్మెంట్లు అని చెప్పి రేపు రెండు వేల ఇరవై నాలుగు జనవరిన కేవలం చిల్లర నూట డెబ్బై ఐదు కోట్లు ఇచ్చేదో మేము గొప్పగా న్యాయం చేస్తామని చెప్తారా రెండు వేల ఇరవై నాలుగులో ఏడు వందల కోట్లు ఇస్తారంట రెండు వేల ఇరవై ఐదులో పద్నాలుగు వందల కోట్లు రెండు వేల ఇరవై ఆరులో రెండు వేల ఒక్కొంద కోట్లు రెండు వేల ఇరవై ఏడులో రెండు వేల రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇట్లా ఏడు వేల కోట్లని నాలుగు సంవత్సరాలుగా వీళ్ళు డివైడ్ చేసి ఈయన ప్రభుత్వం కాలపరమితి ముగిసేలోపు వీళ్ళు ఇచ్చేది నూట డెబ్బై ఐదు కోట్లు కేవలం టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అది ఇవాళ జగన్ రెడ్డి గారు సాధించినటువంటి ఘనత నిన్న మీటింగ్ ద్వారా ఆయన తేల్చి చెప్పింది అది ఉద్యోగ సోదరి సోదరి మండలాలు అర్థం చేసుకోండి ఇవ్వాల్సిన ఏడు వేల కోట్లలో ది గ్రేట్ జగన్ అన్న మీకు ఇచ్చేది నూట ఐదు కోట్లు సార్ అది ఆయన గారు చేసినటువంటి న్యాయం నిన్న సమావేశంలో కాబట్టి ఈ ట్వెల్త్ పిఆర్సీ కమిటీ అనేది ఒక బోటకం లెవెన్త్ పిఆర్సీ కమిటీ నివేదికనే బయట పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఏ రకంగా మళ్ళీ ట్వెల్త్ పిఆర్సీతో ఇవాళ ఉద్యోగస్తుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తాడండి నీకు నిజంగా పిఆర్సీ కమిటీల పైన అంత నిబద్ధత ఉంటే విశ్వాసం ఉంటే నువ్వు లెవెంత్ పీఆర్సీ కమిటీ నివేదికని దేనికి బయటపెట్టలేదు సమాధానం చెప్పండి వేర్ ఈజ్ అశుతోష్ మిశ్రా కమిటీ రిపోర్ట్ ఇప్పటి వరకు అది ఎందుకు బహిర్గతం కాలేదు కాబట్టి ఆ ప్రశ్నకు కూడా సమాధానం మనకి దొరకనటువంటి పరిస్థితి హెల్త్ కార్డుల విషయంగా కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయంగా కానివ్వండి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ విషయంగా కానివ్వండి ఏ అంశం తీసుకున్నా కూడా సిపిఎస్ రద్దు విషయంగా కానివ్వండి ఇవాళ అనేక రాష్ట్రాల్లో సిపిఎస్ రద్దుకు సంబంధించి అసెంబ్లీలో తీర్మానాలు చేస్తూ ఉన్నారు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ఆ పని చేయట్లేదు నెల రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని హామీ ఇచ్చినటువంటి వ్యక్తి ఆ దిశగా మిగతా అనేక రాష్ట్రాలు దేశంలో ఆ రకమైనటువంటి తీర్మానాలు చేస్తూ ఉంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అటువంటి తీర్మానం ఎందుకు చేయలేకపోతా ఉన్నాడో కూడా ఇవాళ ఉద్యోగ సంఘ ఉద్యోగస్తులకి సమాధానం చెప్పాలి అదేవిధంగా ఉద్యోగ సంఘ నాయకుల పైన ఎటువంటి కక్ష సాధింపు చర్యలకి పాల్పడినా కూడా తెలుగుదేశం పార్టీ గట్టిగా ప్రతిఘటిస్తుంది గతంలో మా పార్టీ శాసన మండలి సభ్యులు సీనియర్ ఉద్యోగ సంఘ నాయకులు అనేటువంటి అశోక్ బాబు గారు ఆయన విషయంగా కూడా మీరు ఇదే రకంగా ప్రవర్తించారు అశోక్ బాబు గారు ఉద్యోగస్తుల పక్షాన మాట్లాడుతున్నారని చెప్పి ఆయన పైన తప్పుడు కేసు పెట్టి ఆయన ఒకరోజు అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చేశారు మళ్ళీ న్యాయస్థానాల ద్వారా ఆయన రిలీఫ్ పొంది బయటికి రావాల్సినటువంటి పరిస్థితి మరి ఆ రకంగా గతంలో ఒక అశోక్ బాబు గారి విషయంలో కానివ్వండి ఇవాళ కేఆర్ సూర్యనారాయణ గారి విషయంలో కానివ్వండి ఇవాళ కేఆర్ సూర్యనారాయణ గారు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఆయన ఉద్యోగస్తుల తరఫున పోరాటం చేస్తుంటే ఆయన్ని కేసులు పెట్టి వెంటాడుతారా ఆయన ఎన్ను బెదిరిస్తారా కాబట్టి ఇటువంటి ఎటువంటి అక్రమ చర్యలకి పాల్పడినా కూడా ఉద్యోగస్తుల గొంతు నొక్కే ప్రయత్నాలు ఏం చేసినా కూడా తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి నారా లోకేష్ గారు కానివ్వండి గట్టిగా ప్రతి ఒక్క ఉద్యోగస్తుల పక్షాన నిలబడతారు వారి పక్షాన తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది గతంలో ఏ విధంగా అయితే ప్రతి ఉద్యోగస్తుడికి న్యాయం చేశారో చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఫిట్మెంట్తో తో ఒక రికార్డు సృష్టించారో చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా రేపు రాబోయేటటువంటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఖచ్చితంగా ప్రతి ఉద్యోగస్తుడికి న్యాయం దక్కుతుంది ఏ నెల కూడా ఉద్యోగస్తులు తన జీతాల కోసం ఎదురు చూపులు చూడాల్సినటువంటి పరిస్థితి ఉండదు ప్రతి నెల ఒకటో తారీఖున జీతం అందుతుంది మీకు భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ హయాంలో మీ న్యాయబద్ధమైనటువంటి డిమాండ్లు అన్నీ కూడా నెరవేరుతాయి అదేవిధంగా ట్వెల్త్ పిఆర్సీ వాళ్ళు ఏదో ఒక కమిటీ పేరుతో మిమ్మల్ని ఏదైతే జగన్ మోసం రెడ్డి మోసం చేస్తూ ఉన్నాడో ట్వెల్త్ పిఆర్సీ కూడా మీకు సరైన విధంగా మీరు ఆశించే విధంగా న్యాయబద్ధంగా మీకు దక్కాల్సినటువంటి పిఆర్సీని మళ్లీ గతంలో చంద్రబాబు నాయుడు గారు నలభై మూడు శాతం ఏ రకంగా ఇచ్చారో అదేవిధంగా ఒక మంచి పిఆర్సీ కూడా భవిష్యత్తులో ఇవ్వబోయేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అది కూడా మీరు గుర్తు పెట్టుకోండి అన్ని రకాలుగా మీకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా నిలబడుతుంది ఇవాళ ఏడు వేల కోట్ల రూపాయలు డిఏ బకాయిలు పెట్టి ముష్టి రెండు నూట డెబ్బై ఐదు కోట్లు న్యాయబద్ధంగా మీకు రావాల్సినటువంటి డబ్బులు ఇవ్వకుండా ఏడు వేల కోట్ల రూపాయలు మీకు ఎగ్గొట్టి రేపు జనవరిలో నూట డెబ్బై ఐదు కోట్లు ఇస్తారంట ఈ మహానుభావుడు అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పచ్చి మోసం ఉద్యోగస్తుల విషయంగా కాబట్టి ఆ అంశాలన్నింటి అటువంటి పరిస్థితులు ఇబ్బందికర పరిస్థితులు లేకుండా బకాయిలన్నీ కూడా మీకు సకాలంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తులో చెల్లిస్తుంది మంచి పిఆర్స్ ఇస్తుంది హెల్త్ కార్డులు చిత్తు కాగితాల్లాగా మారిపోయినటువంటి హెల్త్ కార్డుల విషయంగా కూడా అన్నీ కూడా సక్రమంగా జరిగేటట్టు చర్యలు తీసుకుంటాం అవుట్సోర్సింగ్ కి గతంలో ఏ విధంగా అయితే జీరో వన్ జీరో ద్వారా సకాలంలో జీతాలు అందించినటువంటి పరిస్థితి ఉండేదో యాభై శాతం జీతాలు ఏ విధంగా పెంచో ఆ రకంగా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేస్తారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల విషయంగా కానివ్వండి ఏ అంశం తీసుకున్నా కూడా రేపు మొన్ననే మా మేనిఫెస్టో ఒక టీజర్ వదిలాం ఆ టీజర్కే వాళ్ళు వణుకుతూ ఉన్నారు ఇవాళ వైసీపీ నాయకులు భవిష్యత్తులో మేము విడుదల చేయబడేటువంటి పూర్తి స్థాయి మేనిఫెస్టోలో ఉద్యోగస్తుల సంబంధించి అనేక అంశాలను కూడా దాని దానిలో పొందుపరిచి మీకు అన్ని రకాలుగా న్యాయం చేస్తుంది తెలుగుదేశం పార్టీ అని మళ్ళొకసారి మరి ఉద్యోగ సంఘ నాయకులకి అదేవిధంగా ఉద్యోగస్తులందరికీ కూడా మరి తెలుగుదేశం పార్టీ పక్షాన తెలియజేసుకుంటూ మరి మరి ఒకసారి ఈ జగన్ రెడ్డి జగన్ మోహన్ రెడ్డి యొక్క సర్కార్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే అక్రమ కేసులను ఉపసంహరించుకోండి ఇది మంచి పద్ధతి కాదు సంఘ నాయకుల పైన వేధింపులకి పాల్పట్టడం అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళని మనం మన కుటుంబ సభ్యులుగా చూసుకోవాలి రాష్ట్ర పురోగతిలో వారి కూడా ఒక భాగస్వామ్యం కాబట్టి వాళ్ళకి అన్ని రకాలుగా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది మిగతా అన్ని వర్గాలకు ఏ రకంగా అయితే న్యాయం చేయాల్సినటువంటి పరిస్థితి ఉద్యోగస్తులను కూడా సరి సమానంగా చూసుకోవాలి కాబట్టి తక్షణమే ఉద్యోగ సంఘ నాయకుల పైన పాల్పడుతున్నటువంటి వేధింపులకు పులిస్టాప్ పెట్టండి ఇటువంటి చర్యలు మానుకోండి అదేవిధంగా పిఆర్సి విషయంగా గతంలో మీరు ఏ విధమైనటువంటి మోసం చేశారో నివేదిక బయట పెట్టకుండా అటువంటి మోసాలకి పాల్పడితే కూడా తెలుగుదేశం పార్టీ చూస్తూ ఊరుకోదు ఈ నాలుగు సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్లు మీకు నిజంగా ఉద్యోగస్తుల పైన ఏమాత్రం ప్రేమ ఉన్నా ఏడు వేల కోట్ల రూపాయలు విడుదల చేయండి ఇప్పటివరకు బకాయిలు పెట్టారు కదా నాలుగు సంవత్సరాలుగా కనీసం పిఆర్సీ కూడా నెల రోజుల్లో పిఆర్సీ ఇస్తానని చెప్పి నివేదిక బయట పెట్టకుండా ఇవాళ పీఆర్సీ కమిటీ వేస్తే వన్ ఇయర్ లోపల నివేదిక బయటకు రావాలి పిఆర్సీ అమలు జరగాలి అటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఇవ్వాల్సిన పీఆర్సీని రెండు వేల ఇరవై రెండు వరకు సాగదీసి అది కూడా చిల్లర వేసినట్టు ఇరవై మూడు శాతం వేసి ఇవాళ ఏదో మళ్ళీ ట్వెల్త్ పిఆర్సీలో ఈ న్యాయం చేస్తానంటే ఎవరు నమ్ముతారండి కాబట్టి ఆ విషయంగా కూడా మీ పైన నమ్మకాలు పోయాయి అనేక అంశాల్లో ఇవాళ ఉద్యోగస్తులు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు ఉద్యోగ సంఘ నాయకులను కూడా బెదిరించి లొంగ తీసుకునే ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో వాటిని కూడా వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకున్నారు కాబట్టి ఇవాళ మీకు నిజంగా గనుక ఉద్యోగస్తులపైన ఏమాత్రం చెత్తశుద్ధిన్నా ఈ రకమైనటువంటి ఇన్స్టాల్మెంట్ పథకాలు చెల్లరేసే పథకాలకు మీరు శ్రీకారం చుట్టారు మిస్టర్ జగన్ రెడ్డి కాబట్టి దాన్ని బట్టే మీ యొక్క అసలు అసలు కుట్ర ఏదైతే ఉద్యోగస్తులు మోసం మోసాలకి మోసాల పరంపర ఏదైతే కొనసాగిస్తూ ఉన్నారో ఆ కుట్రను కూడా వాళ్ళు ఉద్యోగస్తులందరూ కూడా అర్థం చేసుకున్నారని చెప్పి మళ్ళీ ఒకసారి మీకు తెలియజేస్తూ ఈ బెదిరింపులకి ముఠా నాయకుడైనటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా నిన్న ఒక బెత్తం పట్టుకుని కూర్చున్నాడు ఆయన ఎవరు ఏం మాట్లాడినా మీ సంగతి అన్నట్టు కాబట్టి బెదిరింపులకి కాలం చెల్లింది మిస్టర్ సజ్జల మళ్ళీ ఉద్యోగస్తులకి తన చంద్రబాబు నాయుడు గారి హయాంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మంచి రోజులు రాబోతున్నాయి ధన్యవాదాలు అందరికీ నమస్కారం